హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెనాలిలో సీటు కొరకు ఇటు జనసేన అండ్ టీడీపీ మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది. ఇటు జనసేన నుండి నాదెండ్ల మనోహర్ గారు ఆ సీట్ కోసం ఫైట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆలపాటి రాజా గారు కూడా అదే సీట్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో ఇద్దరు కూడా తగ్గడం లేదు, మాకు కావాలంటే మాకు కావాలి అని అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరికి ఈ సీట్ లభించే అవకాశం ఉంది? మరి జనసేన అండ్ తెలుగుదేశం వీళ్ళ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ అన్న, మరి ఏంటి తెనాలి సీట్ పైన ఇలా రగడ నడుస్తుంది ఇటు నాదెండ్ల మనోహర్ గారికి అండ్ ఆలపాటి రాజా గారికి? మరి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంది? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ ఆయన ఒక 10 ఇయర్స్ ఎమ్మెల్యే చేసినారు, నాదెండ్ల మనోహర్ గారు ఒక 10 ఇయర్స్ ఎమ్మెల్యే చేసినారు. కాబట్టి ఇద్దరు బలమైన నాయకులే. ఇప్పుడు మనము ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి ఈ బలాబలాలు అన్నీ తెలుసుకొని మళ్ళీ నాయన మనోహర్ గారు లాస్ట్ టైం అక్కడ నుంచి పోటీ చేసినారు, స్వల్ప దాంతో పోయింది. ఈసారి అట్లా కాకుండా ఇంకా గ్రౌండ్ లెవెల్ తిరిగినారు ఆయన. ఫుల్ టైం అంతా కేటాయించి దాన్ని తెనాలని తిరుగుతూ ఉన్నారు, స్టేట్ తిరుగుతూ అటు తెనాలని తిరుగుతూ చాలా బలంగా కష్టపడి చాలా చాలా బలమైన నాయకులను తయారు చేసి బిల్డ్ చేసినారు దాని తెనాలి సీట్ కోసం. కాబట్టి అది జనసేనకే వస్తుంది. ఎందుకంటే ఈ అంటే కొన్ని కొన్ని న్యూస్ ఛానళ్ళు కొన్ని కొన్ని తప్పుడు విధానాలు చూపిస్తూ ఉన్నాయి చాలా మటుకు. అయితే అవి చూపి అవి అట్లా చూపించడం వల్ల ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం తప్పించి వేరేది ఏం లేదు. కాబట్టి ఏమంటున్నంటే పొత్తులో ఇప్పుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళు అట్లనే ఆల్రెడీ సీట్ల పంపిణీ విషయంలో క్లియర్గా ఉన్నారు. అది ఏది ఎవరికి ఇస్తే ఏముంటారు అనేది తప్పనిసరిగా. ఇప్పుడు వేరే పార్టీలు ఏమి ఉన్నాయంటే మా మీద మచ్చ తీసుకురావడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి అది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కొన్ని న్యూస్ ఛానల్లో ఇట్లా ఫేక్ ప్రచారం చేయించి మా దాంట్లో మాకే లుల్లు చేయాలని పంచాలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అట్లాంటి ఏముండదు. రాను రోజులలో ఇద్దరు నాయకులు చాలా బలంగా ఆలోచించి బలంగా సీట్లు కేటాయించే తొందరలోనే ఆ లిస్టు కూడా రిలీజ్ అవుతుంది, అనుకూలంగా వస్తుందని అంటున్నాను. సో ఆలపాటి రాజా గారు ఒకవేళ తెనాలి సీట్ తనకి ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అన్న పోటీ చేస్తాను కానీ అక్కడి నుంచే పోటీ చేస్తాను అని అంటున్నారు. మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఏముంటుంది అబ్బా, ఏముంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు కష్టపడరు, వీళ్ళు కూడా కష్టపడరు కదా. ఇప్పుడు పార్టీ నాయక పార్టీ అధినాయకత్వం ఉంటుంది కదా, వాళ్ళ మాట వినాలి. ఇప్పుడు ఒక పార్టీలో మనం ఎందుకు పోతాం? మనం మంచి చెడ్డలు చూసుకుంటానే పోతాం కదా. వాళ్ళు ఇది కాకపోవచ్చు, ఇంకొక రావచ్చు అట్లా. అంటే కొంచెం ఆలోచించి ముందు అడిగేస్తే బాగుంటుందని నేను టీడీపీ స్నేహితులకు కానీ మా జనసేన పార్టీ వాళ్ళకు కూడా చెప్తాను కొంతమందికి. ఎందుకంటే టికెట్ రాకపోతే బయటికి పోవడం అనేది తప్పు. ఎందుకంటే ఇవాళ కాకపోవచ్చు రేపు అవుతుందేమో, రేపు కాకపోతే సెల్లుండి అవుతుందేమో, ఎవరైతే కావాల్సిన అయితే ఉంటుంది కదా. కాబట్టి దీన్ని మీరు మీ మైండ్ డైవర్ట్ అని చేసుకోకుండా చాలా స్టాండ్గా ఉంటే ఇద్దరు నాయకులు రావాల్సింది చాలా బలమైన, ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇటువంటి ఘటనలు వైసీపీకి ఒక విమర్శించడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. అంటే బహిర్గతంగానే ఆలపాటి రాజా గారు అండ్ నాదెండ్ల మనోహర్ గారు సీటు కోసం కొట్టుకుంటుంటే ఇటు వైసీపీ దాన్ని ఒక రాజకీయ పరంగా యూజ్ చేసుకుంటుంది, వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటున్నారని చెప్పేసి. మరి ఏమని ఎవరు కొట్టుకుంటలేరబ్బా, ప్రజలకు సేవ చేయాలని తాపత్రం వాళ్ళిద్దరికి ఉన్నది. కాబట్టి వాళ్ళిద్దరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక పార్టీ పోటీ చేస్తూ ఉంటే నా ఇప్పుడు నా పార్టీకి నా టికెట్ రావాలంటుంది, వేరే పార్టీకి వేరే పార్టీలకు టికెట్ రావాలి. ఇప్పుడు మా తెలంగాణలో మన జనసేన పార్టీ బీజేపీ ఉండే, మా ఐడియాలు నాకు కావాలని నేను కొట్లాడినా, వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్లాడారు అట్లా. అంతే ఉంటే తప్పించి ఏముండదు. ఇలా నాయకత్వం ఏదైతే ఆలోచించే పది విధాలుగా ఆలోచించే నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఏ పార్టీ పొలిటికల్ పార్టీ అయినా సరే ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అదే నిర్ణయం తీసుకుంటుంది అట్లా. సో ఇటు నాదెండ్ల మనోహర్ గారికి తెనాలి సీట్ ఇవ్వలేదు, అసలు ఆయనకు ఎమ్మెల్యే సీటే ఇవ్వకపోతున్నారు అన్న ఒక న్యూస్ కూడా బయటకు వచ్చేసింది. మరి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారా చేయట్లేదు? అంటే పోటీ ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లాంటి, ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన తెనాలి నుంచే పోటీ చేయాలని. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం చెప్పడం కాదు, ఆల్రెడీ ఆయన ప్రజల్లో తిరుగుతున్న తెనాలిలో ఆల్రెడీ తెనాలి నుంచే పోటీ చేసినారు. మళ్ళీ తెనాలిలో తిరుగుతున్నా అంటే ఆయన ఆలోచన విధానం ఏంది? తెనాలి నుంచే పోటీ చేయాలని దాన్ని కాబట్టి అది రాను రోజులలో సీటు కేటాయించినప్పుడు ఎట్లుంటుందో చూద్దాం మనం కూడా. ఓకే, ఎమ్మెల్యే కాకుండా ఆయనకి ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందా, ఎంపీగా చేస్తే బాగుంటుంది? ఆయన ఇష్టం అబ్బా, ఎందుకంటే ఆయనకి కొత్తగా ఎమ్మెల్యేగా చేయాలని కొత్తగా ఆశ ఏం లేదు. ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే స్పీకర్, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు స్పీకర్గా ఉండే, అంటే మామూలు మాట కాదు, ఉమ్మడి రాష్ట్రం స్పీకర్ అంటే నేను చూసిన వ్యక్తి కాబట్టి. అంటే తెనాలిలో ఎందుకంటే నాయనల భాస్కరరావు గారు పనిచేసినారు తెనాలిలో, ఈయన పనిచేసినారు కాబట్టి ఇక తెనాలికి వాళ్ళకి ఏదో సంబంధం ఉంది, ప్రజలతో సంబంధం బాగా బలంగా ఉండడం వల్ల తెనాలి నుంచి అడగడం జరుగుతుందేమో. చూద్దాం అది ఎంపీకి పోటీ చేస్తాడా ఎమ్మెల్యేకి చేస్తాడా. తొందరలోనే మా ఒక జనసేన పార్టీ ప్లస్ టీడీపీ అలయన్స్లో రిలీజ్ అవుతుంది, చేసినప్పుడు తెలుస్తుంది మనం ఇది.
ఇక రీసెంట్గా హరిరామ జోగయ్య గారు 60 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది, ఏ స్థానంలో ఎవరెవరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఒక లిస్టు కూడా రిలీజ్ చేశారు. అసలు హరిరామ జోగయ్య గారు అంటే జనసేన పార్టీ తరపు నుంచి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు జనసేన పార్టీకి హరిరామ జోగయ్య గారికి రిలేషన్ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణానికి హరిజవర్మ రిలేషన్ కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రము మునిగిపోతూ ఉంది. మునిగిపోతూ ఉంటే ఆయన ఒక పెద్ద మనిషి, ఆ ఏజ్లో ఆయనకి ఏమొస్తాం చెప్పు, ఇంట్లో నిమ్మలంగా రెస్ట్ చేసుకుని ఏజ్, ఆ ఏజ్లో ఆయన బయటకెళ్ళి నిరాదీక్ష చేయడం, కొట్లాడడం అని అంటే నా ఒక రాష్ట్రం మునిగిపోతూ ఉంది. దీన్ని కాపాడే వ్యక్తులు ఎవరు? కాపాడే వ్యక్తులు బలమైన బలవ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు సబ్బు మద్దతుగా రావడం జరుగుతూ ఉంది. అట్లా ఎందుకంటే ఒక రాష్ట్రం మునిగిపోతా ఉంటే ఎవరికైనా ఉంటుంది కదా. ఆయన కూడా కొన్నిసార్లు ఎమ్మెల్యే చేసినారు, ఆయన కూడా ఒక సంఘం కాపు సంఘము ప్రెసిడెంటు, ఆయన కూడా ఉంటుంది కదా, కొన్ని వేల మంది ఆయనతో పాటు ఉంటారు కదా. వాళ్ళందరినీ జీవితాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనేసి ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లయితే వెళ్తే బాగుంటుందో ఆయన ఒక అనుభవాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నారు. అట్లా అంటే ఇంకొన్ని న్యూస్ అంటే పవన్ కళ్యాణ్ గారే ఆయనతో ఇలా అంటే టీడీపీ మీద ఒక ప్రెషర్ తీసుకురావడానికి 60 స్థానాల నుంచి పోటీ చేస్తున్నామని మీరే ఇలా ఒక న్యూస్ రిలీజ్ చేయండి, దీని వెనుకుంది కూడా పవన్ కళ్యాణ్ గారి హరిరామజోగయ్య గారితో ఇలా చెప్పిస్తున్నారు అన్న న్యూస్ కూడా ఇలా వైరల్ అయ్యాయి. మరి దీనిపై ఆయన హరిరామజోగయ్య గారు నిరాదీక్ష, ఈ వయసులో నిరాదీక్ష చేసిన వ్యక్తి ఆయన, ఆయనకు ఒకరు చెప్తే అయినా మంచి, ఆయన ఆ ఏజ్లో ఎవరు వింటరా? అంటే ఎంత అనుభవం ఉండాలి ఆయనకి, కాపు బిడ్డగా ఒక కాపు సామాజిక వర్గ ఒక ప్రెసిడెంట్గా ఆయనకి ఎంత అనుభవం ఉండాలి ఆయన చెప్పే అయినా మంచి కాదు. కాబట్టి ఆయన సొంత విధంగానే అట్లా ఇది ఇదేతో అంటే టీడీపీ చేసేది ఏమి ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఆయన అనుభవం ఆయన రాష్ట్రం అంతా ఖరాబ్ అవుతుంది అని ఒక దాంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అంటే రీసెంట్ టైంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ షర్మిల గారి పైన ఫోకస్ చేస్తుంది. అంటే షర్మిల గారిని అడ్డు పెట్టుకుని వైసీపీ ఓటు చీల్చడానికి ప్రయత్నిస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారు అని చెప్పేసి న్యూస్లు రావడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా ఏముండదు అబ్బా, ఇప్పుడు మేము మాది అలయన్స్, అలయన్స్లో ఉన్నాం, ఎవరిని ఒకరి కోసం ఒకరు పక్కలు పెట్టాలి అవసరం లేదు. మా బలం ఏందో, మా బలం ఎంత ఉందో టీడీపీకి ఇస్తూ ఉన్నాం, టీడీపీ బలం ఎంతో మేము తీసుకుంటున్నాం. మధ్యలో షర్మిల గారు వచ్చినంత మాత్రం అది ఏమి ఉండదు. షర్మిల గారు వాళ్ళది ఒక పార్టీ, ఒక పార్టీ అధ్యక్షురాలైంది ఇప్పుడు ఆమె, కాబట్టి ఆమె కోసం కూడా కొంచెం అలిగేషన్ తీసుకురావడం, తీసుకొస్తారు బయటికి. ఎందుకంటే జగన్కి అగనిస్ట్గా పోతుంది కాబట్టి ఇట్లాంటి న్యూస్లు చాలా తీసుకొస్తారు. ఇంకా రాను రోజులలో కూడా చాలా అయితే ఇంకా చాలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకా 3 నెలల నుంచి ఎలక్షన్స్ కానీ 100 రోజులలో ఇంకా చాలా ఉంటుంది. అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను ఒక న్యూస్ తీసుకొస్తారు. వేరే వేరే చాలా రకాల న్యూస్ వస్తాయి. ఏంటంటే ఇక్కడ కంబైన్ ఏంటంటే మేము జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసిపోతూ ఉంది టీడీపీలో. ఇది క్లియర్, ఎవరు వచ్చి ఏం చేసినా కూడా ఏం అయ్యేది లేదు, ఇది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అంతే ఇక ప్రజలు కూడా అందులో క్లియర్గా ఉన్నారు. ప్రజలకి క్లియర్ ఉన్న తర్వాత వీళ్ళు వాళ్ళు వచ్చి ఏం చేసారు అంటే ఏం చేసేది ఉండదు. షర్మిల గారు పిసిసి చీఫ్ అయ్యారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? కావాలి కదా, ఎందుకంటే పాపం ఆమె తెలంగాణలో బాగా కష్టపడ్డది, కష్టపడి ఏపీలో కూడా కొంచెం కష్టపడాలి, కష్టపడి మంచి స్థాయికి రావాలని నేను కూడా కోరుకుంటున్నా ఉన్నా. ఎందుకంటే ఆమె పాపం వాళ్ళ అన్న కోసం కష్టపడ్డది, అప్పుడు వాళ్ళ అన్న కోసం కష్టపడి ఏం మాత్రం ఆశించలేదు. ఆమెకు కూడా అంత ఇంత గ్రాఫ్ ఉంది కదా, ఆమె కూడా మంచి స్థాయికి రావాలని కోరుతూ ఉన్నాం. సో మరి షర్మిల గారు చీఫ్ అయ్యారు కాబట్టి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఇన్వైట్ చేయడం జరిగింది. అంతకుముందు లోకేష్ గారికి కూడా ఒక గిఫ్ట్ పంపించింది, క్రిస్మస్ గిఫ్ట్ కూడా. అంటే మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తుంది తెలుగుదేశం జనసేన పార్టీతో. మరి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యారు కాబట్టి మన పొత్తు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా టీడీపీ జనసేన అండ్ కాంగ్రెస్ పార్టీ? అది కాదు, రాజకీయాల్లో ఎదగాలనే ఒక ఆలోచన, అది ఎదగాలని ఒక మంచి ఆలోచన. అందరినీ కలుపుకుంటా పోతున్నా రాజకీయాలు ఇవాళ రేపు, నువ్వు పార్టీ వేరు నేను వేరు అని అనుకుంటే రాజకీయాలు చేయలేము, ప్రజలకు మంచి కూడా చేయలేము. అందరిని కలుపుకుంటా పోతేనే రేపు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వేరే నాయకులు వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు. అట్లాంటి ఒక కలుపుకోవడం పోవడం అనేది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతతో కలిసి ఉండాలబ్బా. ప్రతి ఇప్పుడు పార్టీలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు, కానీ విమర్శలు చేయడం కానీ ఇట్లాంటి ఇప్పుడు ఏంటంటే విమర్శలు మనమే చేయొచ్చు, రాజకీయంగా చేయొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత డీప్గా విమర్శలు చేయడం తప్పు. అట్లాంటి రాజకీయాలు వాళ్ళు అన్నయ్య చేసే రాజకీయాలు అనేది మే తల తొక్కుతూ కొత్త రాజకీయాలు చేస్తూ ఉంది. కలుపుకొని పోవడం అనేది మంచి రాజకీయాలు అవే, ప్రజలకు కూడా ప్రజలు కోరుకునేవి కూడా అదే. ఎందుకంటే ప్రజల కోసం మంచి జరగాలంటే అందరూ కలుపుకుంటూ పోతున్నాయి, రేపు రోజు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. పొత్తు ఉండదు, పొత్తు ఇప్పుడు కాంగ్రెస్, ఆమె కాంగ్రెస్, మా జనసేన టీడీపీ అలయన్స్ సపరేట్ కదా.
వాళ్ళు కూడా పోటీ చేస్తారు, కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుండొచ్చు చేయని. దానివల్ల అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో కాస్త పూర్వ వైభవం అయితే రాబోతుంది అంటున్నారు, దానివల్ల టీడీపీ జనసేన కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఏమైనా ఉందా? వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఏమైనా ఓట్లు తగ్గే అవకాశం ఏముండదు అబ్బా, ఏముండదు. ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ సీఎంగా పనిచేసింది, కొన్ని సంవత్సరాలు పనిచేసింది సీఎం. టీడీపీ పార్టీ కూడా చాలా రోజుల నుంచి కష్టపడతా ఉన్న నాయకులు ఉన్నారు, ఎవరు నాయకులు వాళ్ళకు ఉన్నారు, ఎవరి బలం వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో కొంచెము అది వైఎస్ఆర్సీపీలకు పోయింది. వాళ్ళు ఏమైనా ఓట్లు చీర్చాలంటే వైఎస్ఆర్సీపీ ఓట్లు మాత్రమే చీర్స్తుంది. వాళ్ళని ఏమైనా కొత్త నాయకులను తయారు చేయాలంటే వైఎస్ఆర్సీపీలో తయారు చేసుకుంటారు. ఇలా మా దాంట్లోకి వెళ్ళి పోయే అవసరం ఉండదు. ఎందుకంటే రేపు మాపు టీడీపీ అది టీడీపీ జనసేన పార్టీ అలయన్స్లోకి రాబోతూ ఉంది, మా దాని నుంచి బయటకు ఎందుకు వస్తుంది పోరు. ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ వైసీపీ పార్టీ నుంచి మాత్రమే ఇళ్ళకి వస్తుంది తప్పించి, మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే, వాళ్ళు ఇళ్ళకి వస్తుంది తప్పించి మా దాని నుంచి పోయే అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి మా దాంట్లోకి ఎవరు రాలే, మేము కొత్తగా తయారు చేసుకున్నాం నాయకులందరినీ కాబట్టి అట్లా. సో వైసీపీ నుంచి రాబోతున్న ఒక కాపు నేత ముద్రగడ పద్మనాభం గారు, అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారితో చర్చలు అయితే జరుపుతున్నారు, రేపో మాపో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అయితే అక్కడ ఆయన 3 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు ఆయనకి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ వైఫ్కి, అది ఇవ్వలేనని జగన్ గారు చెప్పడంతో బయటకు వచ్చేసారు. మరి ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నా అంటున్నారు, మరి ఆయన అడిగిన 3 స్థానాల్లో ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఏమో చేరలేను. చేరిన తర్వాత కమిట్మెంట్ ఎట్లుంటుందంటే ప్రజలకు సేవ చేస్తామన్న తర్వాత 100% వాళ్ళకి ఏది చేయాలి అది వేయాలి. పొలిటికల్ పార్టీ ఏజెండానే అది, ఏ పొలిటికల్ పార్టీ అయినా అదే. వీర నాయకుడు ఇప్పుడు 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, ఒక మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు పనిచేసినాను, చేసి నా పార్టీ నాకు టికెట్ ఇవ్వనప్పుడు నా ప్రజలకు నేను ఏం చెప్పుకోవాలి? తప్పనిసరిగా వేరే పార్టీకి పోతా కదా. వేరే పార్టీకి పోయినప్పుడు నా ఒక బలబలాన్ని చూసుకున్న పార్టీ ఇస్తుందా అయ్యేది అనేది ఫ్యూచర్. ఇది కూడా అంతే, వాళ్ళ బలబలాన్ని చూసి ఫ్యూచర్ టికెట్ వాళ్ళకి ఇవ్వాలన్నా లేదా అనేది ఇస్తారు. అంటే పెద్ద నాయకులే కాబట్టి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్యామిలీ అందరికీ ఇవ్వాలంటే కష్టం, ఎందుకంటే మా దాంట్లో కూడా కష్టపడి బైక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. 35 నుంచి 40 స్థానాలు ఇవ్వబోతున్నారు అనే ఒక న్యూస్ అయితే వచ్చింది, మరి 35 నుంచి 40 స్థానాలు సరిపోతాయా జనసేన పార్టీకి? ఇంక ఎక్కువ అడిగే అవకాశం ఉందా లేకుంటే వీటితో సరిపెట్టుకుంటా? 50 నుంచి 60 దాకా వస్తాయి అమ్మా క్లియర్. నా అంచనా మట్టుకు పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఏమనుకుంటుంది తెలియదు, కానీ నా అంచనా మట్టుకు 50 నుంచి 60 వరకు వస్తాయి ఈజీగా. 50 నుంచి 60 వస్తారు, 50 వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మా గ్రౌండ్ రిపోర్ట్ మాకు సర్వేలు అన్నీ కలిసి 50 వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది 2 తొందరలో రిలీజ్ చేస్తారు అది ఏందా అనేది చూద్దాం. 50 నుంచి 60 అంటున్నారు, కాకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేయించడానికి అభ్యర్థులు లేరు అన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది. సో ఉన్నారబ్బా, ఎందుకు లేరు? లాస్ట్ టైం పోటీ లేదా, లాస్ట్ టైం చేసినాం కదా, సింగిల్గానే పోయినాం కదా లాస్ట్ టైం. లాస్ట్ టైం పొత్తు లేకుండా సింగిల్గా పోయినాం, ఇంక ఈసారికి ఇంకా బలం పెరిగింది మాది. కొన్ని వేరే నాయకులు వస్తూ ఉన్నారు, వేరే పార్టీ నుంచి నాయకులు వస్తూ ఉన్నారు చాలామంది కాబట్టి మేము ఏమంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు నాయకులను ఎట్లా తయారు చేసినంటే మా ఇప్పుడు మా ఈ ప్రజల నుంచి పుట్టిన నాయకులను తయారు చేసారు. ఎవరినో కోట్లున్న లక్షల కోట్లున్న తీసుకొచ్చి పెట్టలేదు మా పార్టీలో, మంచి ప్రజలకు బేస్ ఉన్న నాయకులను తీసుకొచ్చి వాళ్ళనే రాష్ట్ర నాయకుడిగా తయారు చేసి ప్రజలకు అప్పచెప్తూ ఉన్నారు కాబట్టి మేము ఏదంటున్నామంటే రాను రోజులలో కొత్త యువతరం కొత్త నాయకులు బయటికి రావాలి, ఇంకా బయటికి రావాలని కోరుతూ పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా అదే, కొత్త నాయకులను తీసుకురావాలి. పాత వాళ్ళని మొత్తం క్లీన్ అవుట్ చేసేసి పాతలో రాజకీయాలు అంటే డబ్బు రాజకీయాలు, ఈ డబ్బు రాజకీయాలు తనదొంది కొత్త నాయకులను తీసుకొచ్చే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉంటారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో మేమైతే అనుకున్నాం ప్రతి బలమైన నాయకులు ఉన్నారు, ఒక్కొక్కరు గారు ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులు మా పార్టీలో కాబట్టి అందరు అన్ని కాన్స్టిట్యూన్సీలు అందరు రెడీగా ఉన్నారు. ఎలక్షన్స్ ఒకటే లేటు, అందరు రెడీ ఉన్నారు. మీరు బలమైన నాయకులు ఉన్నారు అంటున్నారు, కాకపోతే చాలామంది ఏమంటే 50 నుంచి 60 స్థానాల్లో ఇస్తే అవి జనసేన అన్ని స్థానాలు గెలిపించుకోలేదు, అంత బలం లేదు వాళ్ళకి, ఎందుకంటే టీడీపీతో అలయన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకవేళ జనసేన స్థానాలు కోల్పోతే టీడీపీ కూడా నష్టమవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఏం నష్టం ఉండదు, మేము ఓడిపోయే ఛాన్స్ లేదు కదా, ఇక్కడ ఓడిపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అది చేసిన 5 సంవత్సరాల రూలింగ్ కానీ మొత్తం 11 లక్షల కోట్లు అప్పు చేసేసింది. అంటే ప్రజలు కూడా దీన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు బలమైన నాయకులు ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్లో ఉంది కాబట్టి 100% మా దాంట్లో గెలిచే నాయకులనే మేము కూడా ఎంచుకున్నాం. ఎందుకంటే ఓడిపోయే నాయకులను మేము పెట్టుకుందాం చెప్పి గెలిచే నాయకులను పెట్టుకుందాం. తప్పనిసరిగా రానున్న రోజులలో టీడీపీ జనసేన పార్టీ అధికారంలో రావడం పక్క.
ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా సీట్లు ఇస్తున్నారు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటి కూడా సీట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన చాలా బలంగా ఉంది అనుకోవచ్చు. శ్రీకాకుళం కూడా బలంగా ఉన్నది, ఉభయ గోదావరి జిల్లాలో కూడా బలంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు యూత్కి సంబంధించి ఒక సభ పెట్టినాం, లక్షల మంది వచ్చారు దానికి. టూ డేస్ త్రీ డేస్లో ప్లాన్ చేసినామే. మేము కూడా వెళ్ళినాం ఇక్కడ నుంచి అక్కడ పవన్ కళ్యాణ్ కోసం. కొన్ని లక్షల మంది వచ్చినారు అక్కడ శ్రీకాకుళంలో. కాబట్టి శ్రీకాకుళం కూడా బలం ఉంది. నేను చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో మా నాయకులు ఉన్నారు. 1 లక్ష నుంచి 2 లక్షల మెంబర్షిప్ మాకుంది ఏపీలో. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 1 లక్ష నుంచి 2 లక్షల మెంబర్షిప్ మాకుంది. అంటే మేము ఏదైతే మెంబర్షిప్ ఈ 500 కట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ ఈ విధంగా, అంటే ఒక పార్టీకి ఎవరు వస్తారు అబ్బా, పార్టీ మీద ప్రేమ అభిమానాలు ఉండే కదా ఒక పార్టీలో పోయేది. అట్లా వచ్చిన వాళ్ళు 1 లక్ష 2 లక్షలు ఉన్నారు. ప్రజల కోసం టెన్షన్ తీసుకున్నది ఏం లేదు. రాన్న రోజులలో మా పార్టీ ఏ విధంగా వెళ్తా అనేది మీరే చూస్తారు. 50 నుంచి 60 స్థానాలు అన్నారు కదా, మరి 50 నుంచి 60 స్థానాలు ఇస్తే దాదాపు ఎన్ని స్థానాల వరకు జనసేన పార్టీ గెలిచే అవకాశం? ఇగో అన్నీ గెలుస్తాం అబ్బా, ఇప్పుడు అన్నీ గెలుస్తాం. మా అంటే 4-5 అవుతున్న వచ్చి కానీ గెలిచా అన్నీ గెలుస్తాం. ఎందుకంటే ప్రజలు కూడా వైఎస్ఆర్సీ పార్టీ అనేది వద్దనుకుంటున్నారు. కాబట్టి టీడీపీ జనసేన పార్టీ ఉంది, మాకు తప్పించి వేరే వాళ్ళు ఇంకో ఆప్షన్ లేదు కదా.